बोल मुक्के ने काल चल स्वामी जगन ना ना गुदरे आवा तो पड़ी तो अब भाई चलो राई ना जगन सारो जगन सारो ना ना ये सारो नाग ना ये सारो जगन सार విన్నారుగా ఒక తండ్రి ఆవేదనతో కూడిన విన్నపం న్యాయం కోరుతున్నారైనా తమ కళ్ళెదుటే కూతుర్ని చంపేసిన దుర్మార్గుడికి కఠినమైన శిక్ష విధించాలని వేడుకుంటున్నారు జగన్ సారు జగన్ సారు నాయుడు సారు నాకు నాయుడు సారు జగన్ సార్ ప్రేమ పేరుతో ఉన్మాదం మరో యువతిని బలి తీసుకుంది. తన వెంట పడొద్దని ఆ అమ్మాయి ప్రాధేయపడినా తాను చదువుకోవాలని ఎంత చెప్పినా వినని ఆ సైకో యువతి గొంతు కోసి హత్య చేశాడు. కన్న కూతురు కళ్ళ ముందే గిలగిలా కొట్టుకుంటుంటే కన్న పేగు తల్లడిల్లిపోయింది. నిందితులను ఉరితీయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నాలకు చంపిండు, అదే రాబోత అనేది ఇంటికి ఆమెను గొంతు కోసి చంపిండు, ఒళ్ళంతా కోసిండు, ఒళ్ళంతా కోసి చంపిండు. నాయన ముగ్గురు కలుసుకొని చేసిన ముగ్గురికి అదే శిక్ష కావాలి. నా కూతురు ఎత్తబోయింది, అదే పడాల వానికి, అదే పడాల నాయన. నా బిడ్డకి పోయింది నాయన, నాకు అదే న్యాయం జరగాలి నాయన. వాడు పోవాలా నాయన, వాడు ముగ్గురు వాడుగా ఈ పిల్లోడు మా మంగళవాళ్ళ పిల్లోడు పంపించిండు, వానికి దారి తెలియకుంటే వాడు మిద్ది మీద సూత్ సంపుతా అంటే సూత్తా అన్నాడంత. మాకు ఒక్క మాటగా అని చెప్పాలి. తాను అక్కడికి వెళ్లేలోపే అక్క కాళ్ళు చేతులు కోసేశారని మృతురాలి సోదరి చెప్తోంది. ఆ సమయంలో నిందితుడి స్నేహితులు కొంత దూరంలోనే ఉన్నారని చెప్తోంది. తన అక్కని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. నాలుగున్నరకి వెళ్ళాము, నేను ఒక్క వెళ్తే సొప్ప కోసం ఒక మోపు నాకు ఎత్తి ఇంటికి పంపించింది. పంపించేలోపు నేను వాటర్ తాగేసేలోపు పిలిచింది గట్టిగా సుస్మిత అని. పిలిచింటే వెళ్ళినప్పటికే గొంతు చేతి అన్ని కోసేసిండు. వాడు ఒక్కడే వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్స్ వాడు ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ నుంచి చూస్తాను, ఆ నుంచి చూసి చేపించిండ్రు మొత్తం. మరోవైపు తమ కుమారుడు ఇంతటి దారుణానికి పాల్పడతాడని ఊహించలేదంటున్నారు చరణ్ కుటుంబ సభ్యులు. ఇంటర్ వరకు శిరీష చరణ్ కలిసి చదువుకున్నారని, వారు ప్రేమించుకున్నారో లేదో తమకు తెలియదని చెప్తున్నారు. ఏదేమైనా శిరీషని హత్య చేయడం మాత్రం తప్పేనని, అయితే అమ్మాయితో పరిచయం లేకుండా ఆ ఊరికి ఎలా వెళతాడని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ముందే తెలిస్తే తమ కుమారుణ్ణి అదుపులో పెట్టుకుని ఉండేవాళ్ళమని చెప్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. చరణ్ అనే యువకుడు ఏంటి, అసలు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకున్నాం. అమ్మా, చరణ్ ఒక సిరీస్ అనే అమ్మాయిని దారుణంగా చంపారు. చంపిందేమో కరెక్టే సార్, ఉంది తప్పు ఉంది సార్, మాకు మటుకు తెలియదు సార్. మేము ఇవన్నీ తెలిసింటే మేము కూడా ఇంట్లో కంట్రోల్ కట్టేసుకున్నాం సార్. వాళ్ళ అమ్మాయిది కూడా తప్పు ఉంది సార్, ఈడు చెప్పండి, ఆమె ఫోన్ చేయింది, ఎందుకు పోతాడు సార్ చెప్పండి సార్, మాదే తప్పులే, మా పిల్లందే తప్పులే సార్, వాళ్ళ పిల్లైనా ఒకటే, మా పిల్లైనా ఒకటే సార్, మాకు చెప్పేదానికి కూడా దైవం లేదు సార్, చచ్చిపోయాడు మీ పిల్లడు అంటే సావనీళ్ళు అని చెప్పినాము సార్ మేము. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వికలాంగులు సార్, వాడు సంపాదాలా వాళ్ళు బతకాలా, వాడు 3 సంవత్సరాల నుంచి కంపెనీలో పని చేసుకుంటాడు సార్, వాళ్ళ నాయనకు వాయి వచ్చి పడిపోతాడు సార్ ఎప్పుడంటే అప్పుడు. నీ తోడు పోయిన వాళ్ళు సాయం చేచ్చా పోయిండు, 3 నెలలకు ఒకసారి వచ్చేది పోతారిండు సార్. వాడు ఆమెకి వాడికి ఏమి సంబంధమో ఏమో మాకు తెలియదు సార్, ఆమె రమ్మంటే ఏమన్నా పోయిండేమో సార్, అంత దూరం వాళ్ళు లేకపోయి వాళ్ళ చంపే అంత గారు ఎట్టొచ్చింది సార్, వానికి ఎవరన్నా ఏమన్నా చేసి వాళ్ళ మీద చేసిండ్రో ఏమో సార్, అంత పట్టుకాడు కాదు సార్. ఊళ్ళో కూడా ప్రేమ వ్యవహారం సిరీస్ అనే అమ్మాయిని ఇప్పుడు ప్రేమ ఒప్పుకోలేదని దారుణంగా కత్తితో చంపాడు. ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించినటువంటి మీకేమైనా తెలిసాడా, మీకేమైనా ఎప్పుడైనా చెప్పాడా? మాకైతే నాకు 2 పిల్లోళ్ళు ఉండరు సార్, ప్రేమ అనేది అయితే మాకైతే మా పిల్లోల సాక్షిగా తెలియదు సార్. అది తెలిసింటే మేము అటుముండి జరగనించేటోళ్ళం కాదు సార్, వాళ్ళకి మాత్రం అంత ఎంతో తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఒక ఊరి పిల్లోడు ఒక ఊరికి ఎందుకు వచ్చానాడు ఏం కథ అనేది వాళ్ళు విచారించుకొని
తర్వాత ఈ పిల్లోడు ఎవడు అని చెప్పి వాళ్ళు మామూలుగా పానం తీయకుండా ఇంతకుముందు ఇది జరగకముందైనా కొట్టి పంపించినా కానీ లేదు మాకు ఇన్క్వైరీ చేసి చెప్పినా కానీ మేము రానిచ్చేటోళ్ళం కాదు సార్. ఒక్కసారి మాకు లిమిట్ ఇవ్వండి, రెండోసారి కూడా మీకు ఏదైనా చేస్తే సంపించండి, మేమే ఆర్డర్ ఇచ్చాం సార్. మాకు పూర్తిగా తెలియదు సార్ ఆ ఇన్ఫర్మేషనే. ఇది నిన్న 9 గంటలప్పుడు ఇంటికాడ మాత్రం ఉన్నాడు, మేము కూడా లేము, ఉపాయ పని పోయినాము. పని పోయి వచ్చిన తర్వాత బద్దెలు పోయినవాడు సెల్లు తీసుకోవాలి సార్ అని అని చెప్పింది సార్. మళ్ళీ తర్వాత 4-5 గంటలకు మాత్రము ఇట్లా జరిగినదని మాకు తెలిసింది సార్. తెలిసినా కానీ వాళ్ళ పాపను చంపడం మాత్రం మా తప్పేను, కానీ వాడికి అక్కడికి పోతే మనవలు కూడా కొడతారు అని మేము భయపడి ఇంట్లోంచి పోలా సార్. మన పోలీసులు సార్లు కలిసి మాకు ఇన్క్వైరీ చేసి ఫోన్లు చేసినా కానీ మీ పిల్లోడు ఇక్కడ అయిపోతున్నాడు రమ్మనే కానీ మేము పోలా సార్ భయపడి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ప్రేమ పేరుతో వేధించి శిరీష్ అని హత్య చేసిన దుర్మార్గుడిని వదలద్దంటున్నారు గ్రామస్తులు. అతడికి ఉరి శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు.